హలో ఎవ్రీవాన్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను సో లేడీస్ కోసం ఒక మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈరోజు వీడియో షేర్ చేయాలనుకుంటున్నాను అయితే వీడియోని షేర్ చేసేదానికంటే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి సో ఇదేంటంటే ఇన్ఫర్మేషన్ కాదు ఒక గమనిక లాంటిది సో ఎవరైనా సరే ఈ వీడియోని జెంట్స్ కనుక చూస్తూ ఉంటే ఇప్పుడే స్కిప్ చేసేసి వెళ్ళిపోండి ఇలా అనేసి నేను ఎందుకంటున్నానంటే లేడీస్కి కొన్ని పర్సనల్ డౌట్లు ఉంటాయి కొన్ని పర్సనల్ అవసరాలు ఉంటాయన్నమాట అంటే వాటి గురించి ఎవరికైనా అడగాలన్నా కనీసం ఇంట్లో హస్బెండ్కి చెప్పాలన్నా లేదా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడగాలన్నా కూడా చాలా మొహమాట పడుతూ ఉంటారనమాట సో అటువంటి డౌట్స్ని ఈరోజు వీడియోలో నేను క్లియర్ చేస్తున్నాను అనమాట సో ఏం లేదండి టైటిల్లో తమ్ముడులో మీకు చెప్పినట్లుగానే లేడీస్కి బ్రీస్ట్ ఏరియాకి సంబంధించిన కొన్ని డౌట్లు అయితే ఉంటాయి ఇంకా అలాగే వాళ్ళకి ప్రైవేట్ వస్తువులు కొన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది తెలియకుండా ఉంటుంది సో అటువంటి వారికి నేను ఈ రోజు వీడియోలో ఒక క్లారిఫికేషన్ అనేది ఇస్తాను ఇది నిజంగానికి లేడీస్కి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ వీడియో అనమాట సో ఒకవేళ జెంట్స్ కనుక చూస్తే ఎక్కడ వల్గర్గా ఫీల్ అవుతారు అనే ఒక భయంతో జెంట్స్ని కనుక ఈ వీడియోని చూస్తూ ఉంటే స్కిప్ చేసేసి వెళ్ళిపోండి అని చెప్తున్నానండి ఒకవేళ మేము కూడా తెలుసుకుంటాం మాకు కూడా ఇంట్లో లేడీస్ ఉన్నారు వాళ్ళకి మేము షేర్ చేస్తామనుకుంటే మాత్రం చూడండి బట్ వల్గర్ కామెంట్స్ అయితే పెట్టకండి ఓకేనా సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళాకంటే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అలాగే వీడియోని పూర్తిగా చూసిన తర్వాత వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఓకేనా అదనమాట శ్రీ కేరళ దుర్గంబిక జ్యోతిష్ భవనం పండిత్ కిషోర్ శర్మ ఇండియన్ ఫేమస్ వసీకరణ స్పెషలిస్ట్ సంప్రదించవలసిన నంబర్లు నైన్ డబల్ జీరో డబల్ ఎయిట్ సిక్స్ జీరో ఫైవ్ వన్ త్రీ మీకు ఎలాంటి సమస్యలున్నా భార్యాభర్తల మధ్య కలహాలున్నా వసీకరణం సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు కోర్టు కేసులు ఆస్తి వివాదాలు అన్నదమ్ముల గొడవలు అన్ని సమస్యల నుండి కొద్ది రోజుల్లోనే శాశ్వత పరిష్కారం చూపబడును ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఎలాంటి దుష్టశక్తి ప్రభావాలైనా పరిహారం చేయబడును సంప్రదించవలసిన నంబర్లు నైన్ డబల్ జీరో డబల్ ఎయిట్ సిక్స్ జీరో ఫైవ్ వన్ త్రీ సో ఇప్పుడు మనం వీడియోలాగా వెళ్ళిపోదాం సో ఇంతకీ టాపిక్ ఏంటి అంటే కనుక కొంతమంది అమ్మాయిలకి వాళ్ళ బ్రాని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది తెలియదు అనమాట కొంతమందికి ఆ బ్రీస్ట్ ఏరియాలో నిప్పుల్స్ దగ్గర హెయిర్ అనేది ఉంటుంది వాటిని ఎలా రిమూవ్ చేసుకోవాలి దానివల్ల కలిగే ఎఫెక్ట్లు ఏంటి అనేది తెలియదు అనమాట ఇంకొంతమందికి ఏంటంటే ఆ బ్రా సైజ్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలో తెలియక ఏది పడితే అది యూజ్ చేసేసి వాటి వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్లు తెచ్చుకుంటారనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఆ నిప్పులు ఏరియా కావచ్చు సారీ సారీ ఆ బ్రీస్ట్ ఏరియాలో కావచ్చు అక్కడ గడ్డలు కట్టొస్తాయి అన్నమాట ఇంకొంతమందికి ఏంటంటే ఆ బ్లడ్ అది పైకి వచ్చేస్తే ఎలా అయితే అయిపోతుంది ఏమంటారు రక్తం అంటారు కదా సో అలా అయిపోతుందనమాట ఇంకొంతమందికి ఏంటంటే సాగిపోయినట్టు మరీ అసహ్యంగా మరీ ఆక్వర్డ్గా కనిపించేటట్టు తయారవుతుందనమాట సో ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయి అని చెప్తే కనుక ఆ బ్రాని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోలేకపోవడం అనమాట కొంతమంది ఎలా పడితే అలా సెలెక్ట్ చేసుకుంటారు కొంతమంది నిపుణుల సలహా తీసుకొని ఆ సలహాల మేరకు యూజ్ చేస్తారనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అలా సాగిపోయినట్టు లేకుండా ఉండాలన్నా కరెక్ట్ షేప్లో ఉండాలన్నా కొంతమందికి ఏంటంటే అసలు ఏమనేది ఉండదు అంటే ఈవెన్ వాళ్ళకి ఒక థర్టీ ఇయర్స్ ఉన్నప్పటికీ కూడా ఒక టెన్ ఇయర్స్ పిల్లలు ఎలా అయితే ఉంటారో అలా ఉంటుందన్నమాట అంటే ఆ సైజ్ అనేది కరెక్ట్గా లేకుండా చాలా తక్కువగా ఉంటుందన్నమాట సో అటువంటి వారు ఏం చేయాలి అనేది ఇప్పుడు చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి బ్రాని ఎలాంటి సైజుతో మనం సెలెక్ట్ చేసుకోవాలి అనేది చెప్తానండి సో మీరు ఆ బ్రా అనేది కరెక్ట్ సైజులో మీరు సెలెక్ట్ చేసుకోవాలి అది మరీ టైట్గా ఉన్న ఇబ్బందే మరీ లూజ్గా ఉన్న ఇబ్బందే అనమాట ఫర్ ఎగ్జాంపుల్కి అది ఎక్కువ టైట్ ఉందనుకోండి దానివల్ల ఏంటంటే ఇక్కడ గడ్డలు కట్టేస్తాయి అనమాట మీ బ్రేస్ట్ ఏరియాలో గడ్డలు కట్టేస్తాయి కొంతమందికి బ్యాక్ సైడ్ ఉంటుంది చూసారా అది పట్టేసినట్లు ఏదో మనకు పట్టకుపోయిందంటాం కదా సో అలా అయిపోతుందన్నమాట మరీ లూజ్గా ఉందనుకోండి ఈ బ్రేస్ట్ అనేది మరీ సాగిపోయినట్టు వదులుగా వాళ్ళు ఏదైనా కొంచెం నడుస్తూ ఉంటే కూడా అది జంప్ చేస్తున్నట్టు అలా కనిపిస్తుంది సో అలా ఉంటే కూడా ఇబ్బందే కదా అది విషయం సో ఏంటంటే మీరు కరెక్ట్ సైజుని సెలెక్ట్ చేసుకోవాలి అది మరీ టైట్గా ఉండకూడదు మరీ లూజ్గా ఉండకూడదు మీకు ఇప్పుడు కరెక్ట్ సైజుని మేము ఎలా సెలెక్ట్ చేసుకోవాలక్కా చెప్పచ్చు కదా అనేసి కొంతమందికి డౌట్ వస్తుంది కదా సో అటువంటి వాళ్ళకి ఒక క్లారిటీ ఇస్తాను చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ నిప్పులు ఉంటుంది కదా అక్కడ టేప్ వేసి కొలత చూడండి ఫర్ ఎగ్జాంపుల్కి అక్కడ ఒక థర్టీ టూ వచ్చి ఉంటుంది అలాగే ఆ నిప్పులు ఏరియా నుంచి కొంచెం కిందకి టేప్ పెట్టేసి కొల్చండి అక్కడ ఫర్ ఎగ్జాంపుల్కి ఏంటంటే థర్టీ వస్తుంది అప్పుడు మీరు ఏం చేయాలి అంటే థర్టీ టూ మైనస్ థర్టీ వేయాలన్నమాట అంటే నిప్పులు ఏరియా మైనస్ నిప్పులు కింద భాగం ఉంటుంది కదా ఆ ఏరియా చుట్టుకొలత రెండు వేసేస్తే ఎంత వస్తుంది టూ వస్తుంది కదా ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి టూ రావచ్చు కొంతమందికి ఫోర్ రావచ్చు కొంతమందికి ఇంకా ఎక్కువ తక్కువ కూడా రావచ్చు అనమాట సో ఆ వచ్చిండే కొలతని వచ్చేసి మనం ఏం చెప్తామంటే కప్ సైజు అంటారనమాట సో ఈ కప్ సైజు కనుక మీరు కరెక్ట్గా మెజర్ చేయగలిగితే మీ బ్రా సైజ్ అనేది కరెక్ట్గా మీరు క్యాలిక్యులేట్ చేసేవచ్చు అనమాట సో షాప్లోకి వెళ్ళి మీరు కప్ సైజ్ చెప్పినా లేదా బ్రా సైజ్ చెప్పినా కూడా మీకు కరెక్ట్ సైజ్ అనేది ఇస్తారనమాట సో బ్రా సైజ్ ఏంటి అంటే కనుక మీ నిప్పుల ఏరియాలో ఎంతైతే వస్తుందో చుట్టుకొలత అది బ్రా సైజ్ అవుతుంది అనమాట సో మీకు ఇంకా మంచి కరెక్ట్ సైజులో రావాలి కరెక్ట్ షేప్లో రావాలి అనుకుంటే కప్ సైజు అలాగే బ్రా సైజు రెండు చెప్తే కనుక వాళ్ళు మీకు సూట్ అయ్యేది కరెక్ట్గా ఇస్తారనమాట నెక్స్ట్ ఇంకొంతమంది ఏంటంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ సౌండ్ వస్తుంది అడ్జస్ట్ అవ్వండి సో ఇంకొంతమంది ఏంటంటే మనకి ఏమంటారు కొంచెం డిజైనరీ బ్రాలు యూజ్ యూస్ చేస్తారనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయన్నమాట సో ఏంటంటే యాక్టర్స్కి కావచ్చు లేదా మీ బెడ్రూమ్ వర్క్ కావచ్చు అవి చూడటానికి మంచి లుక్గా కనిపిస్తాయి బట్ ఎవరికైతే కరెక్ట్ షేప్ కావాలి ఎవరైతే ఇలా సాగిపోకుండా ఉండాలి అనుకుంటారో అటువంటి వాళ్ళు ఇలాంటివి వాడకూడదు అనమాట మరి ఎలాంటివి వాడాలి అంటే కనుక ఇప్పుడు నేను చెప్పినట్టు కరెక్ట్ సైజ్ వాడాలి ప్లస్ సీజన్కి తగ్గట్టు వాడాలన్నమాట సో సీజన్కి తగ్గట్టు అంటే ఏంటంటే కనుక ఇప్పుడు ఎండల కాలం కదా కాబట్టి మీరు కాటన్వి యూస్ చేయాలి ఒకవేళ వర్షాకాలం అనుకోండి అప్పుడు కాటన్ ఏం అవసరం లేదు అప్పుడు కావాలంటే మీకు డిజైనరీ బ్రాస్ యూస్ చేయొచ్చు లేదా ఇంకా వేరే వేరే క్లాత్ ఉంటాయి కదా అవి ఏవైనా వాడచ్చు అనమాట సో ఒక్క మాటలో చెప్పాలంటే సీజన్కి తగ్గట్టు ఆ బ్రాలని సెలెక్ట్ చేసుకోవడం మంచిది ఓకేనా నెక్స్ట్ ఇంకొంతమంది ఏంటంటే కొంతమందికి బ్రా సైజ్ ఐ మీన్ చెస్ట్ సైజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది కదా సో అటువంటి వాళ్ళు ఏంటంటే పైకి బాగా కనిపించడం కోసం ఎక్కువ సైజు ఉన్నట్టు కనిపించడం కోసం ప్యాడెడ్ బ్రాల్ యూజ్ చేస్తారనమాట సో ఈ ప్యాడెడ్ బ్రాల్ వల్ల వాళ్ళకేంటి యూజ్ అంటే కనుక తక్కువ సై సైజ్ ఉన్నటువంటి ఈ షేప్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అట్ ది సేమ్ టైం అవి ఫిట్గా ఉంచడానికి మనిషికి చాలా బాగా ఉపయోగపడతాయి సేమ్ అవి కూడా అంతే అండి మీకు కనుక కరెక్ట్ సైజ్ సెలెక్ట్ చేసుకోవడం చేత కాలేదు అనుకోండి వాటి వల్ల అయితే కనుక చాలా ఇబ్బందులు పడతాయి పడతారు ఇంతకుముందు చెప్పినట్టు గడ్డలు కట్టడం మరియు లూజ్ అయిపోతే కనుక మీవి సాగిపోయినట్లు ఉండటం అలా అనమాట కాబట్టి బ్రా సైజ్ని కరెక్ట్గా మెజర్ చేయండి నెక్స్ట్ కొంతమంది ఏంటంటే ఎనీ టైం ఒకేలాగా ఉండేటువంటి బ్రాహ్ని యూజ్ చేస్తారు అలా కాదండి నార్మల్గా ఉన్నప్పుడు ఒక రకమైనవి వాడాలి మీరు ఎప్పుడైతే ఎక్సర్సైజ్లు వర్కౌట్ లాంటివి చేస్తారో అప్పుడు జిమ్ బ్రాస్ అనేసి ఉంటాయి స్పోర్ట్స్ బ్రాస్ అనేసి ఉంటాయి అన్నమాట సో వాటిని తెచ్చుకొని మీరు యూజ్ చేశారనుకోండి మీకు ఏమంటారు అవి మరి సాగిపోయినట్టు ఇప్పుడు స్పోర్ట్స్ బ్రాల్ని ఎందుకు యూస్ చేయమంటున్నానంటే మామూలు బ్రాల్ అనుకోండి ఇక్కడ ఇవి బెల్ట్లు ఉంటాయి కదా అవి చాలా సన్నగా ఉంటాయి అనమాట అదే స్పోర్ట్స్ అయితే కనుక ఇవి వెడల్పుగా ఉంటాయి ప్లస్ మీ బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు కొంచెం పట్టు ఇస్తాయి అన్నమాట అవి ఇంకా అలాగే మీరు ఇప్పుడు ఏదైనా వర్కౌట్ చేస్తున్నారనుకోండి అప్పుడు ఇవి జంప్ కాకుండా ఉండి అవి సాగిపోకుండా ఆ బ్రాల్ అనేటివి ఉపయోగపడతాయి అనమాట సో అందుకోసమే నార్మల్గా ఉన్నప్పుడు నార్మల్ బ్రాలని ఎక్సర్సైజ్లు వర్కౌట్లు చేసేటప్పుడు స్పోర్ట్స్ బా డాలని యూస్ చేయండి సో అవి ఎలా ఉంటాయి అని తెలియకపోతే ఇక్కడ నేను ఫొటోస్ యాడ్ చేస్తాను చూసారంటేనే మీకు అర్థమైపోతాయి ఓకేనా ఇది విషయం అనమాట నెక్స్ట్ ఇంకొంతమంది లేడీస్కి ఏంటంటే వాళ్ళ బ్రేస్ట్ ఏరియాలో ఉన్నటువంటి నిప్పుల్స్ దగ్గర హెయిర్ అనేది ఉంటుందన్నమాట సో దాన్ని కొంతమంది ఏంటంటే కొన్ని రకాలైన క్రీములను యూజ్ చేసి రిమూవ్ చేస్తారు కొంతమంది ఏంటంటే లేజర్తో తీసేస్తారనమాట ఐ మీన్ తెలుసు కదా మీకు సో దాన్ని యూజ్ చేసి తీసేస్తారనమాట ఇంకొంతమంది ఏంటంటే లేజర్ ట్రీట్మెంట్ తీయించుకుంటూ ఉంటారనమాట చేపించుకుంటూ ఉంటారు సో ఈ మూడింటిలో ఏది కరెక్ట్ అనేది నేను చెప్పడం కంటే కూడా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ యొక్క సలహా మేరకు దాన్ని ఫాలో అవ్వడం చాలా మంచిదండి నెక్స్ట్ పాలిచ్చే తలలు కూడా చాలా జాగ్రత్త పడాలి ఎందుకంటే మీ బేబీ మీ దగ్గర పాలు తాగేటప్పుడు ఆ హెయిర్ కనుక వాళ్ళ లోపలికి వెళ్ళింది అనుకోండి అది ఇంకా ఇంకా ప్రాబ్లమ్ని క్రియేట్ అనమాట సో ఇంతే కాయస్ ఇవాళ వీడియో ఈరోజు వీడియో మీకు అందరికీ యూస్ఫుల్ అనిపించింది ఐ మీన్ అలాగే నచ్చింది అనుకుంటే కనుక తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్